కమిటీ వారికి ప్రత్యేకించి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ నా మధ్యలో మిగిలే భావాలను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఉన్న సమయంలో వ్యక్తి ప్రాధాన్యత లేని ఆధ్యాత్మికత అసలు ఏది ప్రారంభించిన వ్యక్తితోనే ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి సమిష్ట శక్తి సృష్టి వ్యాపకం అవ్వాలి. కాబట్టి ఏ అడుగైనా ఒంటరిగానే ప్రారంభమవుతుంది. దాంతో రెండో కాలు జత కూడినప్పుడు మన నడక కొనసాగుతుంది. అయితే భూమిలో పెట్టినటువంటి విత్తనంగా ఉండిపోదది. ఒక మామిడి టెంకిని భూమిలో పాతి పెడితే అది పైకి మొలిచి దాని టెంకెళ్ళి దానిలో ఉన్నటువంటి జీడి కూడా జీడి ద్వారా ఆహారం తీసుకొని తర్వాత ఆకులు కొమ్మలు రెమ్మలు వచ్చేసి మహావృక్షంగా ఎదిగిపోతుంది. అది టెంక ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే కనిపించదు, మహావృక్షం అవుతుంది. అలానే ఒక్కడుగుతో ప్రారంభమైనా అది అనేక అడుగులు తెలియనప్పుడు అది గమ్యం అయితే సాగాలి, ఆ ఒక్కడుగుతో ఆగదు. అలానే వ్యక్తితో మనం సాధన కానీ మీరు చెప్పినటువంటి ఆధ్యాత్మిక కానీ ప్రారంభమైన వ్యక్తితో ప్రారంభమవుతుంది. అందుకే మా వాళ్ళందరూ కూడా శాస్త్రవేత్త, సాహిత్యవేత్త, ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త ఇట్లా అన్ని వేత్తలతో కూడా అవన్నీ కల్పించారు. అంటే వ్యక్తులు ఉన్నారు. కానీ ఒకవేళ ఇక్కడ మాస్టర్ గారు చెప్పిన ముందే చెప్పేస్తాను, మన అహంకారం అనే మట్టి బొమ్మలు సాయి లీలామృత ప్రవాహంలో కరిగిపోగాక మనం అంటే ఉండదు ఇంకక్కడ. సరే, దాంట్లోకి వెళ్ళే ముందుగా వ్యక్తి ప్రాధాన్యతని ఆధ్యాత్మిక అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, దాంట్లో వ్యక్తులు ఉండాలా ఉండక్కర్లేదో తర్వాత నిర్ణయిద్దాం. ఆధ్యాత్మికత అంటే పూజలు, పురస్కారాలు, ఆచార వ్యవహారాలు, నియమ నిబంధనలు, పారాయణలు, ప్రదర్శనలు, తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు యొక్క సందర్శనం ఇవి మాత్రమే కాదు, ఇవి ఆధ్యాత్మిక సౌధానికి చేర్చేటువంటి సోపానాలు మాత్రమే. ఆధ్యాత్మికత అంటే భగవంతులాగనో గురువులాగనే భౌతిక దేహం పొందినటువంటి మనం మానవత్వం నింపుకొని మహనీయుడై మహాత్ముడై ఆదర్శుడై జీవించటం కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఒక నిర్దిష్టమైన మార్గం ఆధ్యాత్మికత అంటే. ఇంకో మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికత అంటే వ్యక్తి తనను తాను తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే. ఆధ్యాత్మికత అంటే అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవటం. దానికి అవరోధంగా నేను నేను అనుకుంటాం కదా, అది అహంకారం ఉంటుంది. అహాన్ని జయించని వారెవ్వరూ కూడా, జయించని వారెవ్వరూ కూడా, అహాన్ని జయించని వారెవ్వరూ కూడా భగవంతుణ్ణి దర్శించలేరు. కాబట్టి నేను అనే దాంట్లో ముడిపడి ఉంటుంది. అందుకనే రమణ మహర్షి గారు నేను నేను అంటున్నావు కదా, నేనింటి ఎక్కడితో చూసుకోమని చెప్పారు ఆయన. మన ఆధ్యాత్మిక ప్రపంచానికి చక్రవర్తి జగద్గురువై భాషిల్లినటువంటి సమర్థ సత్యుడు శ్రీ సాయినాథ్ రీకృతి సరళం చేసేసి మన కోసంగా నీకు నాకు భేదమైన అడ్డుపాటు ఉంది, దాన్ని క్రూరది, ఎవరికెవరి శత్రువులు ఉన్నదంతా కూడా ఒక్కటి, నేను నీలో ఉన్నాను నీవు నాలో ఉన్నావు, ఇదే భావన చేస్తుండూ ఉన్నావు. అంటే
అల్టిమేట్గా నేను అనే దాంట్లో నేనెవరూ తెలుసుకునే ప్రయత్నంలో సాగి సాగి ఆ సద్గురు యొక్క స్వరూపాన్ని స్థితిని ఈ మాట మాత్రం సాయినాథుడు చెప్పాడు నా స్థితిని నీకు ఇస్తాను. ఆ స్థితి పొందిన వాళ్ళు ప్రత్యక్షంగా భరద్వాజ మాస్టర్ గారు మన మధ్యనే నడియాడు ఉన్నారు. ఆయన చూసిన సాయి స్థితిని పొంది సాయి మాస్టర్గా నిర్తికారు. కాబట్టి సాయి చెప్పింది అక్షరాలు పాటిస్తే ఆ స్థితిని ఇస్తారు పొందవచ్చు కూడా. ఇందాక చెప్పినట్టు మనలో మనం ఆధ్యాత్మిక కోసం ఇవన్నీ ఇన్ని ప్రయత్నాలు చేసినా మనము నేను అనేది ఏంటంటే నేను అనేది క్రమేపీ కూడా తెలియపోవడానికి చేసే అహంతో ఉన్నది. అది ఎలా సాధ్యం అవుతుంది? మన అనేక నా చిన్నప్పటి నుంచి మేము పూజల పురస్కారాలు చేస్తుంది, మా తాతల నుంచి కూడా మా ఇంట్లో ఆధ్యాత్మికత ఉందండి. ఆధ్యాత్మికత ఇలా చెప్పినట్టు వేది కాదు, అవన్నీ కూడా సోపానాలు, అవి ఉండి తీరాల్సింది. మెట్లు ఎక్కడానికి మెట్లు కావాలి, ఒక సౌధమానికి చేరాలండి, కానీ మెట్లతో ఉండిపోం కదా సౌధం చేరితాం. అలానే గమ్యం చేరడానికి ఇందాక నౌకలు వెళ్ళాం, గమ్యం చేరిన తర్వాత గమ్యం ఏంటో చూసుకుంటాము. అట్లా ఇవన్నీ అవసరమే, కానీ వాటితో ఉండిపోయి నేను చేస్తున్నాను నా వలనే అవుతుంది అనేది అహంకారంతో అవుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తారు రాతి బొమ్మ, చెక్క బొమ్మ, మట్టి బొమ్మ అని ఉప్పు బొమ్మ అని చెప్తారు. అయ్యి ఈ మూడు బొమ్మలు ఉంటాయి. రాతి బొమ్మను తీసుకెళ్ళి నీళ్ళలో ఎన్ని సంవత్సరాలు ఉంచినా ఒక చుక్క నీరు రాతిలోకి వెళ్ళదు, రాయి నీళ్ళలో కరగదు. చెక్క నీళ్ళలో ఉండి కొద్ది క్రమేపీ క్రమేపీ కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న చిన్న ముక్కలు అయిపోవచ్చు. కానీ ఆ ఉప్పు బొమ్మలో మట్టి బొమ్మలో తీసుకెళ్లి నీళ్ళలో పెట్టిన మరుక్షణమే దాని ఉనికిని కోల్పోతుంది, నేనంటే ఉండదు. అదే మాస్టర్ గారు చెప్పినటువంటి విషయం. మన అహంకారం అనే మట్టి బొమ్మలు సాయి లీలామత ప్రవాహంలో కరిగిపోవుగాక అన్నారు. అంటే సాయి యొక్క లీలని కనుక మన మననం చేసినా శ్రవణం చేసినా పారాయణ చేసినంత పరిగణించేదాకా చేసిన మన వంటి ఉండవు అక్కడ. అంతవరకు కూడా కొన్ని వందల సార్లు పారాయణ చేసినా చదవనట్టే అవసరం, బేసిక్లో ఉండిపోయింది అదంతా కూడా. పారాయణ నేను కూడా చేస్తుంటాను, ఏడాదికి ఒకసారి సిడీ వెళ్తున్నానండి, ఆరు నెలలకు ఒకసారి నేను బాబా దర్శనం అసలు పిచ్చి పట్టిపోతున్న అవుతుందండి. నాకు బాగా ప్రేమ బాబా కళ్ళ కనిపించి చెప్తుంటాడండి అది. ఇవన్నీ నేనుతో ఆపాదించుకున్నవి అంటే దాంట్లో కరిగిపోలా. మాస్టర్ గారు చెప్పినట్టు మన అహం కరిగిపోలా. నేను నాకు నాకు ఇస్తున్నాడు మనం ఆయన మనమని ఉంటే కదా, నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను ఇదే భావన చేస్తుంది సాయినాథుడు చెప్పాడు. నువ్వు చూసేదంతా కలిసి నేను ఈ స్థితినే మాస్టర్ గారు ఫిబ్రవరి 9వ తారీఖు పొందింది అది. అంతవరకు కూడా మాస్టర్ గారి దగ్గర కూడా రెండు ప్రశ్నలు ఉన్నాయి. భగవంతుడు అనుకుంటే ఆయన అనుకున్నప్పుడు అనుకున్నది జరిగేటట్టయితే మనం ప్రయత్నం చేయటం ఎందుకు? లేదు మన ప్రయత్నం చేతనే అన్నీ సాధించుకునేటట్టయితే భగవంతుడితో పని అన్వేషించారు, తపనపడ్డారు, ఆయనతోనే వ్యక్తితోనే ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి. తపనపడ్డారు. ఇందాక మన ముద్దు ఉదయం కూడా సత్సంగాలు చెప్పారు. ఆయనకు ఉపనయన సమయంలో ఉపదేశ సమయంలో ప్రత్యేకించి వాళ్ళ పెద్దన్న గారు ఎక్కిరాళ్ళ కృష్ణమాచార్య గారు రెండో కుమారుడు భాస్కరాచార్యుడు మరణిస్తే నా అన్నగారి దుఃఖం ఎంత ఉంటుందని ఆలోచించాడు. అదే మనమైతే మనగా తీసుకొని మాకు వినాయక చవితి అచ్చిరాదండి, దసరా అచ్చిరాదండి, మా ఇంట్లో అశుభం జరిగిందని పూజ చేస్తాం అంటే నేనుగా తీసుకుంటున్నాను తప్ప దాంట్లో తత్వాన్ని తీసుకోవట్లే మనం. అన్వేషణ మాస్టర్ గారు దాన్ని తీవ్రంగా తీసుకెళ్ళదు. అందుకని సాయినాథుని సన్నిధిలో విశ్వ చైతన్యం అంటే అప్పటి నుంచే కదా మాస్టర్ గారు నేను అనుకుంటున్నాను వీళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. గురు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితో గురు, గురు విశ్వం నచ్చని వస్తుంది తస్మై శ్రీ గురువే నమః. సింపుల్గా ఎవరైతే విశ్వమంతా నిండి ఉన్నారో, ఎవరి ఎందు విశ్వమంతా నిండి ఉన్నదో అటువంటి గురుమూర్తికి నమస్కారం. నువ్వు నాలో ఉన్నావు నేను నీలో ఉన్నాను ఆ అనుభూతి మాస్టర్ గారు సాయితో పొందేశాడు. అలా పొందిన తర్వాత దాదాపు 12 సంవత్సరాల చిరిగి చుట్టూ తిరిగారు కదా, అంటే తను పొందిన అనుభూతి తనకు స్థిరం చేసుకోవటం కోసంగా సాయి యొక్క విశ్వతత్వాన్ని అవధూతలు మహాత్ముల రూపంలో ఆయన గ్రహించి మనందరికీ కూడా అందించగలిగారు. అలా వెళ్ళటంలో తను తాను మర్చిపోయాను తనంటూ లేదు. ఎక్కడికన్నా వెళ్ళిపోయినా అలా నడి రోడ్డు మీద వెళ్ళిపోయినారు, మనసు చెప్తే వెళ్ళలేదు, నడవద్దు ఎక్కడంటే నడిచే వెళ్ళేవారు. అంటే ఇప్పుడు మనసు మన ఇలా చెయ్యి అలా చెయ్యి చెప్తూ ఉంటుంది, అప్పుడు మనం కేవలం వ్యక్తులలాగానే ఉండిపోతాం తప్ప బాబాజీ సూచితం అందిస్తాం. నూనె రాసిన శరీరం మీద ఎంత నీళ్లు పోసినా కూడా జారిపోయినట్టుంటాం అనేక జన్మంతో మనం పూజ చేస్తున్నా బాబా కనిపిస్తున్నారని మాస్టర్ గారు మాట చెప్పారు. బాబాని చూశారా మీరు అని అడిగారు ఆయన. నేను చూడాలని అనుకోలేదు అన్నాడు. మన వాళ్ళు చాలామంది చెప్తారు ఇక్కడ, నేను కూడా చెప్తా కూర్చున్నాను బాబా నాకు రోజు కళ్ళు కలిపి చెప్పారండి. ఏం చెప్తారు ఏం చేస్తాం మనం?
నేనైతే పనిమాలను కాబట్టి పనికిరాని మాలం ఏ పని చేయట్లేదు కాబట్టి అని చెప్పి ఆయన వచ్చి పదిసార్లు హెచ్చరిస్తుంటాడు. అధికారి ఏం చేస్తాడు, నా ఒకసారి పని చేయకపోతే వస్తాడు, బాబా ఏం చెప్పారో అది చేస్తున్నాను, ఆయన తల్లి ఒడిలో కూర్చున్న బిడ్డ తల్లి గురించి చూడాలి కదా అన్నారు. ఆయన ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు నేనేం లేదు ఇంక అక్కడ మనం ఎంతకాలం బాబా ఉన్నారంటే మనం వ్యక్తిగా భావించుకుంటూ మన కోసం చూసుకుంటున్నప్పుడు ఆయన ద్వంద్వలో అంటే అద్వైతంలో ఉండిపోయినాం. ద్వంద్వ భాషలు సాయం చెప్పాడు, నువ్వు నా స్థితిలో ఉంటాను, ఇనుములు చేరి అయస్కాంతాన్ని చేరి ఇనుప ముక్క కూడా అయస్కాంతత్వాన్ని పొందుతుంది చివరికి. అలా పొందటానికి చేసే ప్రయత్నంలో గురువు చెప్పింది ఏం చెప్పాడో తెలుసుకోవడానికి, అందుకే మాస్టర్ గారు అతి సింపుల్గా మనకు అందించేవారు. ఏది లీలామత ప్రవాహంలో మనం కరిగిపోవుగాక ఆ లీలను అంటే నేను చెప్పదలిచింది చేయదలిచింది అంతా నా రచన ద్వారా మీకు అందించినాను. ఆ గురువు ఏం చెప్పారో దాన్ని తను చూచా తప్పకుండా ఆచరించి మనకు అందించిన చేస్తే మనం అంటే ఉండవు నిజంగా పారాయణ చేస్తే దాంట్లో వెళ్ళిపోతాం. అంతవరకు కూడా అక్కర్లేదండి. మాస్టర్ గారు ఉదయ ప్రార్థన రాశారు, ఉదయ ప్రార్థన హృదయ ప్రార్థన కింద తీసుకోండి. హృదయ ప్రార్థన నీ చేయి పనులన్నీ సేవలే అవుగాక, నా పలుకులన్నీ నీ స్తోత్రంపులే అవుగాక, నా తలంపులన్నీ నీ తలంపులే అవుగాక. అక్కడ నేను ఎక్కడ ఉన్నాను అన్నీ ఏమైపోయింది. అది చదివితే చాలు, ఎన్నిసార్లు చదువుతాం, రెగ్యులర్ చదువుతాం, పొద్దున కావచ్చండి. మనం ఎక్కడ చదువుతున్నాం, ఇందాక రాతి బొమ్మలాగా ఉండిపోతున్నాం, మనం తిరగట్లేదు, తిరగాలి. నేను చేస్తున్నాం, నేను అంటూ ఉండదు. అక్కడ మనం వెళ్ళిన తర్వాత మన వాళ్ళు చెప్తుంటారు, టమాటో పప్పు చేసావు నేను, ఏ పప్పు చేశాను కొన్ని అడిగారు, పప్పు టమాటా చేశాను అని అంటారు. నేను అంటాను లేదు, పప్పు టమాటా చేయరు, టమాటో పప్పు చేస్తారమ్మా అంటారు. ఇట్లా అదేంటన్నా, పప్పులో టమాటా వేస్తే టమాటో పప్పు అయిపోయింది, విడివిడిగా లేవు అవన్నీ, పప్పు లేదు టమాటా రెండు విడివిడిగా చేస్తారు. అంతవరకు రెండు కలిసిపోయిన తర్వాత ఏం లేవు. అక్కడ ఉప్పు బొమ్మ తీసి నీళ్ళలో పెట్టిన తర్వాత ఆ నీరు తన ఉనికిని కోల్పోయింది, నీరు కూడా ఉప్పులాగా మారిపోయింది. ఉప్పు ఎక్కడుందంటే నీళ్ళలో. అలా చెయ్యటం కోసంగా అనేక విధాలుగా మన గురువు పరీక్ష పెడతాడు, పరీక్ష చేస్తూ ఉంటాడు. అప్పుడు నాదేం లేదు ఇదే, అది గురువు ఏం చెప్పినాడో దాన్ని మనం అర్థం చేసుకొని ఆలోచించేదానికి. మాస్టర్ గారి విషయం ముందు బాబా చరిత్ర ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకుంటే, పురందరే తీసుకుంటా ప్రత్యేకంగా. పురందరే బిల్డింగ్ పనిచేసేవాడు, మేస్త్రి పనిచేసేవాడు అతను. బాబా కళ్ళ కనిపించి నువ్వు సీడీ వచ్చావు చెప్పాడు. అంతకుముందు ఆయన పాండురంగని ప్రార్థన పూజ చేసుకునేవాడు. వచ్చేసాడు సీడీ వచ్చాడు, బాబాను చూసినాడు, నా గమ్యస్థానం వెళ్ళి అందుకే బాబా పిలిచాడన్నాడు. ఉండిపోయినాడు పురందరే. ఉండిపోయిన తర్వాత అతను చాలా తక్కువ జీతం, 30 రూపాయలకి నెలకి. దాంతో తన తల్లి, తన భార్య, కుమార్తె, తమ్ముడు వీళ్ళందరినీ పోషించుకుంటూ ఇంతటి కూడా కట్టుకునేవాడు. చాలా కష్టంగా ఉండేది. అటువంటి సీడీ వచ్చాడు, ఎట్లా కూడా కష్టపడి దాచుకొని డబ్బు సీడీ వచ్చేసాడు. బాబా దగ్గర ఇదే నా గమ్యస్థానం అనుకుని ఉండిపోయినాడు. బాబా అన్నాడు కదా, నువ్వు ఇల్లప్పుడు కడతావని అడిగాడు. ఇల్లప్పుడు కడతావని అడిగాడు. అసలు రావటం కష్టం, ఇది నాకు బతికే కష్టంగా ఉంది, జీవనం గడవటం, ఇల్లు కట్టమంటాడు ఏంటన్నాడు. ఎప్పుడు వచ్చినా ఇల్లు కడతావా అని అడిగేవాడు ఆయన. ఇల్లు కట్టు, ఇల్లు కట్టు అని. ఎక్కడ ఏం చేస్తాడు, ఏం చేసేవాడు కాదు. బాబా తిట్టేవాడు అతన్ని, బాబా నా ప్రాణము నా గమ్యస్థానం అంటూ చెప్పి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఇల్లు ఎప్పుడు కడతావు అని అడిగేవాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. రాధాకృష్ణ అయితే బడే బాబా అన్నాడు, బాబా పరిస్థితి తెలుసు కదా అతనికి, ఎందుకు నువ్వు అట్లా అంటున్నావు. లేదు, తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు. శ్రీరామ జనాలందరూ తోసుకొని వస్తుంటే ఆ క్యూని మెయింటైన్ చేయమని చెప్పారు. పురందరే చేస్తుంటే బాబా నాన్న దుర్భాషలు అడి సిగ్గులేరు, వీళ్ళందరూ నా మీద పడుతున్నారు, వీళ్ళందరూ నా మీదకి తోసేస్తావా, నేను చంపేస్తాను ఇక నా పాదాలకు పాతి పెడతాను నేను అన్నాడు ఆయన. అంటే బా పురందరే అనుకున్నాడు కదా, నేను బాగానే డ్యూటీ చేస్తున్నాను, లైన్లో జనాలు పంపిస్తున్నాను బాబా దర్శనానికి, ఏంటి ఇట్లా అంటాడు ఇన్న పైగా నా దగ్గర డబ్బులకు ఇల్లు కడతావు చంపుకు తింటాడినా అని వదిలి వెళ్ళిపోతాం మనం. కాబట్టి నేను గురుసేవ కింద నేను తీసుకోలేను. గురువు అని నమ్మిన తర్వాత విశ్వాసం ఉండిపోవటం మన అహంకారం అని కరిగిపోవటానికి మార్గం అవుతుంది. అప్పుడు అనుకున్నాడు కదా, బాబా చంపితే చెప్పాడు, ఆయన పాదాల దగ్గర పాతి పెడతాను అడగదు, ఇంతకన్నా అదృష్టం ఉందన్నారు ఆయన. ఈ ద్వారకామయ్యలో నా పాదాల దగ్గర పాతి పెడతాను, ఆహా ఇంతకన్నా నా జీవితంలో ఇంకేం కావాలన్నాడు ఆయన. రాధాకృష్ణమయ్య అడిగింది, బాబా ఎందుకు ఎట్లా అంటున్నామంటే ఏమన్నా ఈయన అనుకోని వెళ్ళిపోయినాడు. చివరికి ఇంకా ఉప్పు ఒకటి తన చేతిచ్చినటువంటి కొద్దిపాటి అప్పుతోటి ఇంకా ఇప్పుడేం అడగను వడ్డీ అని చెప్తే బాంద్రాలో ఊరికి చివర కొద్దిపాటి స్థలం కొన్నాడు. కొనేసాడు ఊరికి చివర అమ్మాయి స్థలం కొన్నాను. ఎట్లా పెట్టా మా మిత్రుడు సహాయంతో వచ్చిన తర్వాత, బాబా నువ్వు స్థలం కన్నా బాగా నీళ్ళు ఇప్పుడు కడతావు అని అడిగేవాడు.
మళ్ళీ ఇల్లు కట్టాడు. ద్వాబా నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది, శక్తి కూడా అయిపోయింది చేతి. అప్పటి నుంచి ఆయన తలలో విపరీతమైనటువంటి నరాల బాధ వచ్చేసింది. నిద్రలు లేవు, రాత్రి పనులు నిద్రలు లేవు, డ్యూటీలు చేసేవాడు కాదు, మేస్త్రి పని కదా చేసేవాడు కాదు, తలాలు నరాలు చిట్లిపోయేంత బాధ పడుతుంది. బరే బాబా మళ్ళీ వచ్చి అడిగాడు, అదేంటి బాబా అతనికి అంత బాధ పెట్టావేంటి, నేను చెప్పిన పని చేయలేదు కదా, ఇల్లు కట్టలేదు కదా, ఇల్లు కట్టమని స్థలం అంటే కుదరదు. నానాసాహెబ్ చంద్రకర దీక్షిత్ వెళ్ళి అడిగారు, బాబా మేము వెళ్ళి కట్టిస్తామని. వాడి అకౌంట్ నా దగ్గర ఉంది, నేను తీర్చాల్సిన చాలా ఉంది, వర్షం మా బ్యాంకుల బ్యాలెన్స్ చాలా ఉంది, వాడికి నేను తీసుకుంటాను, మీరు అక్కలేదన్నట్టు. మనం ఉండగలుగుతామా బాబు? మాస్టర్ గారు నాకు పిల్లల్ని ఇచ్చారు, పెళ్లి చేశారు, ఉద్యోగం ఇచ్చారు, నాకు అది చేశారు, ఇది చేశారు, ఇవ్వకపోతే ఏం చేస్తారని అడిగా. మన మాస్టర్ అది ఇచ్చారంటే మాస్టర్ అంటే నాకు ప్రాణం, అందుకని వచ్చారని సమ్మేళనం కన్నా అడిగితే ఎవరు కలిసి ఇవ్వకపోతే నువ్వేం చేస్తావని అండి. ఇవ్వకపోతే ఇంకో గురువు దగ్గరికి పోతాం. మనం ఎక్కడ ఇప్పుడు రాతి బొమ్మలే, మనం ఇంకో చోట పోతాం, ఇంకా ఇంకో చోట పోతాం, ఎక్కడ కరుగుతాం మనం, మనం చెయ్యం మనం. అందుకని మాస్టర్ గారు మళ్ళీ తను చేసి పెట్టారు. చిన్న ఉదాహరణ చెప్తాను, విజయనగరం మందిరం ప్రారంభోత్సవం రోజున వీళ్ళకి బాగా తెలుసు, మందిరం ప్రారంభోత్సవం రోజున చక్కగా అందరూ ఆయన అందరూ కూడా డబ్బులు అందరు జోలి కట్టుకొని తీసుకొచ్చారు. ఓ 20,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పారు మాస్టర్ గారు. చెప్తే 5,000 ఇంకేం జనం వస్తారు, పల్లెటూరు కదా అది, 5,000 మందికి అని వండేశారు. మాస్టర్ గారు వండండి లేదు, 5,000 వండారు. చివరికి ఆ భోజనాల సమయంలో ఎక్కడో విల్లువులాగా వచ్చేసేసారు. సార్ వచ్చేసి ఏం చేస్తారు, నా పొలంలో పెట్టారు భోజనాలు, కాళ్ళకి చెప్పులు వేసుకోరు కదా, ఇంకా వండటం వేడి వేడికి తెలుసు, పరిగెత్తండి, కాళ్ళు మారిపోయింది, బొబ్బలు పెంచారు కదా. నేను చెప్తే ఏమారా, మంది కాదు ఏది, వచ్చింది ఖర్చు పెట్టండి, లేదు వదిలేసి కొంతమంది ప్రేమతో ఇచ్చారు వాళ్ళు ఖర్చు పెట్టండి, మీరు దాచుకోవటం ఎందుకు, వద్దు మాస్టర్ గారు అంతమంది జనరాలు చేసి ఏం చేస్తారు. మీరు లేదు మాస్టారు, సరే లక్కీగా వచ్చేసారు కాబట్టి లాస్ట్లో సరిపోయింది, రాకపోతే ఏం చేసేవారన్నా, తీసుకెళ్ళి జలచరాలకు వేసేస్తా, చెరువులో పోస్తా, అవి తింటాయి. కర్తృత్వం వహించకపోవటం అది, కర్తృత్వం మనం వహిస్తాం ఏం చేయాలి. అందుకని మాస్టర్ గారు అంటారు, కొంచెం తెడ్డులాగుండి, ఒక పని చేస్తుంది, ఒక గరిట ఉంది, అది సాంబార్ వడ్డిస్తుంది, పరమాన్నం వడ్డిస్తుంది, పెరుగు వడ్డిస్తుంది, దాని రుచితో సంబంధం లేదు, ఏది వడ్డిస్తామంటే అది చేస్తుంది. ఒక కార్యక్రమం పెట్టుకున్నారు సార్, దాన్ని గట్టేసుకుంటూ వెళ్తారు, సక్సెస్ అయితే పాపం అందరు బలి చేశారు సార్. మాస్టర్ గారు బాగా అనుగ్రహించారు, సక్సెస్ కాలేదు, అనుకున్న వాళ్ళు రాలేదు, ఏదో ఆటకు వచ్చింది, అయినా మాస్టర్ గారు ఇలా చేయించారు, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించానా లేదా ఉండటమే, వ్యక్తి ప్రాధాన్యత లేకుండా పోవడం. నేనంటే ఉండే ఇంకొక చేసుకుంటే వెళ్ళిపోతాం. అందుకని మాస్టర్ గారు చెప్తారు, ఇక్కడ నుంచే మనం తిరుపతి వెళ్ళదలిచాం, రైలు ఎక్కుతాం, ఒక చోట నెమ్మదిగా వెళ్తుంటాం, ఒక చోట ఎగురుకుంటూ వెళ్తుంటాం, ఒక చోట శ్రద్ధ చేసుకుంటే మనకు అనవసరం. గమ్యం కోసం నాకు గురువు చెప్పిన పని చేస్తున్నానా లేదని చూసుకోవటం ఒక్కటే మన ప్రధానమైన కర్తవ్యం. అది సాయినాథుడి నుంచి కూడా మనకు వస్తుంది. సాయినాథుడు కూడా అన్వేషణకు వెళ్ళినప్పుడు వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళిన, నువ్వు ఏదైతే విశ్వసిస్తావో దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అది నేను ఇస్తాను, నన్ను విశ్వసించి నాతో వస్తే నేను తీసుకెళ్తాను. ఇప్పుడు వచ్చేట్లేదు కదా, అక్టోబర్ ఉంచోడండి రాశారు, చూసి భలే పెట్టారు, ఎక్కువ ఇది కూడా టచ్ చేసుకోమని చెప్పినట్టున్నారు మాస్టర్ గారు. అక్కడే ఉంది, విశ్వసించి ఎవరైతే నన్ను విశ్వసిస్తారో అప్పుడు ఆయన విశ్వసించినప్పుడు మనకు సంబంధమే లేదు, ఇంకా పులుసులో గట్టిలా ఉండిపోవడమే. మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తున్నామా లేదో అంటే రాదు. మాస్టర్ గారు కూడా నన్ను చివరికెళ్తూ ఉంది గమ్యం చేరుస్తాను, విశ్వసించు లేదండి, మాస్టర్ గారిని నమ్మాను కానీ నాకేం చేయట్లేదండి. ఇప్పుడు ఎక్కడున్నాం అంటే మళ్ళీ నేను లోపల వెళ్ళిపోతాను. ఆయన ఏం చెప్తున్నాడు, నీ ఆ లీల యొక్క ప్రవాహంలో కరిగిపోదు సాయినాథుడు, నీకు ఏది ఎప్పుడు ఏది అవసరమైతే అది ఇచ్చి తీరతాడు, అదే ఇస్తాడు. నువ్వు అడిగినా నువ్వు అడగలేదని ఇవ్వటం మానడు, అడిగాడని ఇవ్వటం ఉండడు. కాబట్టి గురువు ఏం చెప్పారు, అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి తెలియకుండానో దానిలో నిమగ్నం అవుతాం, మనమే ఉండదు అప్పుడు, దూషణ భూషణలో కానీ లేకపోతే అసూయ ద్వేషాలు కానీ ఇవేవి ఉండవు, క్రమేప ఏదైనా ఆనందమే ఉంటుంది. రుణానుబంధం విశ్వసించి గుర్తుంచుకోమని చెప్తాను ఆయన, ప్రతిదీ గురువు స్వరూపంగా వచ్చేసింది. గురువు ఒకటి ఎలా ఉండాలో ఉదాహరణకు, 10th క్లాస్ ఒకతను పాస్ అయ్యాడు బాగా చదివి, ఒకతను చదవక తిరిగి అటు ఇటు తగ్గాడు. ఈ బాగా చదివిన వాడిని చూసి చదివితే ఇలా అవుతాం, వాడు గురువే, తిరగకపోతే ఇలా అవుతాం, వీడు గురువు. అందుకని మాస్టర్ గారు అంటే అలనాడు 23-24 మంది గురువులు అయినారు అవధూతకి, ఈనాడు సహస్రముఖాలుగా సహస్ర విధాలుగా తెలియజేస్తున్నాడు. వినటం చేత కావాలి అంటారు, వినటానికి ప్రయత్నం చేయాలి. సర్వత్రా ఉన్న చైతన్యమే సాయి నాలో ఉన్నారు, అప్పుడు మనం చేసే సేవ ఎవరికి చేస్తున్నామండి,
సాయికి చేసిన సాయికి చేసినప్పుడు అప్పుడు నేనంటే అసలు ఆయన ఇచ్చిన అపారమైనటువంటి సంపదలు ఎంతో మనం ఇస్తే మళ్ళీ ఆయన మనం చేయటం ఏంటండి ఆ ఉండకూడదు. కాబట్టి గురువు చెప్పిన పని ఆయన మనకి ఎలా ఇచ్చాడు, భగవంతుడు ఎలా సృష్టించాడో, ఎలా సృష్టించాడో అలా ఉండటంలో తృప్తిపడ్డ అప్పుడు దేని మీద కూడా రాగ క్లేశ అసహ్య మమకారంలో ప్రేమ ఒకటి ఉండవచ్చు. అప్పుడు క్రమేపీ ఒక్క అన్నప్రాసన రోజున అవకాశం జనం కాబట్టి ఆ ప్రయత్నాలు అలా ఒక్కొక్క ఉదయం ఒక్కొక్కటి మెసులుకుంటుంటే ఆ ప్రేమ విశ్వాపకమై అందుకని వీళ్ళందరూ చెప్తారు మాస్టర్ గారు వాళ్ళ విద్యార్థులందరూ మాస్టర్ గారు ఎవరి దగ్గరికి మా మీద అపారమైన ప్రేమ చూపించారంట, ఎవరు వెళ్ళినా అంత ప్రేమ చూపించారంటారు ఆయనకి. అది దేశం ఉండదు, మనం వహించాల్సిందే. అది క్రమేపీ వెళ్ళిపోతుంటే అప్పుడు ఆధ్యాత్మికత అంటే సుష్టంత వ్యాప్త చైతన్యాన్ని గమనిస్తూ దానిలో మన భాగం అని చెప్పి ఉండిపోవటమే. అపారమైనటువంటి సబ్జెక్టు ఉన్న ఇచ్చిన సమయంలో ముగిస్తాను. చేసి చివరకు ఒక మాట, సాయినాథుడు ఎలా అయితే తన గురువును ఆశ్రయించి ఆ బంజారా వెంట వెళ్ళిపోయి బావిలో తల్ల కిందకు ఎలా అందించిన గృహల 12 సంవత్సరాలు తపస్సు చేసుకున్నా కూడా ఆయన అంటి పెట్టుకుని నా ఈ నాటి ప్రతిపంతకు నా గురువే అల్లా మాల్లి కల్లా చక్కలేగా అని చెప్పారో అది ఆధ్యాత్మిక వ్యక్తి ప్రాధాన్యత లేకుండా పోవటం. మాస్టర్ గారి చివరి వరకు కూడా నా తప్పకి మాస్టర్ గారికి 12వ తారీఖు సమాధానం అవుతారని తెలిసాయి. లెటర్స్ ద్వారా కొంతమంది తెలియజేశారు, విషయంగా ఓరల్గా కొంతమందికి చెప్పారు. అయినా ఆయన లాస్ట్ వరకు కూడా సాయినాథుడు నాకు చెప్పిన పనిని సంపూర్ణం చేసి వెళ్ళాలనే లీలావృతంలో చివరి పెట్టి రాసి అయోధ్య స్వామి ఒళ్ళు స్థలం అని చేశారు. గురువు చెప్పిన పని చేయడానికి అలా సంసిద్ధమైనప్పుడు మన అహంకారం అనే వ్యక్తిత్వాలు సాయి లీలావృతంలో కరిగిపోయి మన వ్యక్తి ప్రాధాన్యతైన ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయగలుగుతాం. అలా వేయడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి సద్గురు సాయి మాస్టర్ తను చేతిని నడిపించాలని కోరుకుంటూ నేను చెప్పిన దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే నాది పలికించిన వాణి జగత్ చూసి సద్గురు సాయి మాస్టర్ గారు భావించి దాన్ని స్వీకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ స్వస్తి.